చదులేని శరణాగతి సౌదం. ఆ రోజు బాబాగారి యొక్క సమాధి సందర్భంగా ఉత్తరక్రియలు, అంటే దేహం ఉంది కాబట్టి ఆ ఉత్తరక్రియ చేయాలి భగవంతుడే, కానీ ఉత్తరక్రియ చేయాల్సి సందర్భంలో బాలేబాటే ఉపాసిని మహారాజు ఆ రోజు బాబాగారి యొక్క దేహానికి ఉత్తరక్రియలు నిర్వహించారు. నిజంగా ఎంత అదృష్టవంతులు. బాబా మహాసమాధి అయిన తర్వాత 7 రోజులకు ఏదైతే ఉత్తరక్రియలు నిర్వహించారో ఉపాసిని మహారాజు, ఆ ఉపాసిని మహారాజు కాశీలో కాశీ విశ్వేశ్వరునికి అభిషేకం చేయించి 7వ రోజు, బాబాగారు మహాసమాధి అయినటువంటి 7వ రోజు, ఆ రోజు 1100 మందికి అన్నదానం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. చాలా గొప్పగా కాశీలో ఏర్పాట్లు చేయిస్తాడు. ఆ గొప్పగా ఏర్పాట్లు చేయించిన తర్వాత ఏం జరుగుతుందంటే, బాబాగారి యొక్క చిత్రపటాన్ని అక్కడ పెడతారు. పెట్టి బ్రాహ్మణులందరినీ పిలిచి భోజనం పెట్టాలనుకుంటాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు బాబాగారి ఫోటో చూసి, ఆయన ముస్లిము, ముస్లింలాగున్నాడు, ఆ ముస్లింకు ఉత్తరక్రియలు ఇక్కడ జరిగాయి, ఆయన పేరు మీద జరిగేటువంటి అన్నదానానికి మేము నిష్ఠాగరిష్టమైనటువంటి బ్రాహ్మణులము, మేము ఈ భోజనం చేయము అని చెప్పి అందరూ లేచిపోతారు. లేచిపోతే ఉపాసిని మహారాజు కాశీలో ఉన్నటువంటి చాలా రోడ్డు పక్కన అడుక్క తినేటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి, అదేవిధంగా ఎవరైతే కాశీని దర్శించుకుంటారో వాళ్ళందరికీ, ఈ బ్రాహ్మణులు భోజనం చేయకపోయినా పర్వాలేదు, నా బాబా పేరు మీదకో ఇక్కడ ఎవరికైతే అన్నం లభిస్తుందో, ఎవరికైతే అన్నం అవసరమో వాళ్లకు నేను భోజనాన్ని పెడతా అని చెప్పి ఆ రోజు పెట్టి అనేక రకాలైనటువంటి దానాలు, ఆ రోజు బ్రాహ్మణులు అందుకోవాల్సినటువంటి దానాలను ఆ యొక్క కాశీ విశ్వేశ్వరుడి సమక్షంలో ఆ యొక్క ఘాట్లపైన ఉన్నటువంటి అనేక మంది యాచకులకు వాటిని, బంగారాన్ని, వెండిని, రకరకాల దానాలను, వస్త్రదానాలను పంచేస్తారు. అంటారు, నా గురువును గౌరవించినటువంటి వాళ్ళ కోసం ఈ దానం అందుకునేటువంటి అర్హత లేదు, అందుకనే ఈ బాబా నిర్ణయం అది, ఎవరికైతే ఈ దానాన్ని అందించదలుచుకున్నాడో అందుకనే బ్రాహ్మణుల్ని ఇక్కడి నుంచి పంపించేసి వాళ్లకు దానం ఇప్పించాడు, ఇదంతా కూడా ఆయన నిర్ణయము అని చెప్పి, అంటే బాబా పట్ల ఎంత విశ్వాసం మనకు, ఆ విశ్వాసం ఉంటే మనం ఎక్కడికైనా గట్టెక్కుతాం. ఇటీవల కాలంలో మన సాయి కుటుంబ సభ్యురాలే అలవాళ్ళలో ఉంటారు, ఫోన్ చేసి ఒక అద్భుతమైనటువంటి లీలు చెప్పింది, అంటే బాబా పట్ల విశ్వాసం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నారు. వాళ్ళు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూతురు పెళ్లి చేశారు అంగరంగ వైభవంగా. అబ్బాయికి మంచి ఎంఎస్ సీట్ వచ్చింది, అమెరికాలో బాగా చదువుకుంటున్నాడు. వాళ్ళు తమిళనాడు నుంచి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు, భాష కొంచెం మనకంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫోన్ చేసి, సార్ నన్ను బాబా ఇంట్లో పడుకోనియట్లేదు, నిద్రపోనియట్లేదు, తులనియట్లేదు, ఏమి చేయనియట్లేదు, ఏం అర్థం కావట్లేదు సార్ అంది. ఎందుకనమ్మా అని అడిగాను. ఏమో సార్, మీరు చెప్పే ప్రతి మాట నేను వింటాను, ఏదో 11,000 రూపాయలు సైటీవీకి ఇవ్వాలన్నారు, నిజంగా నాకు ఇచ్చే పరిస్థితి లేదు సార్, నా ఒంటి నిండా ఇంటి నిండా అప్పులే సార్, అయినా సరే బాబా నన్ను నిద్రపోనియట్లేదు సార్, పడుకోనియట్లేదు సార్, నేను ఇవ్వాల్సిందే సార్, ఎందుకమ్మా అంత ఇబ్బంది, వద్దులేండి అని చెప్పన్నాను. లేదు సార్, నాకు ఈ ఇల్లు నిలబెట్టాడు సార్ సార్ బాబా, ఎందుకంటే 13 మార్చి 2015లో మేము ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వచ్చాం సార్. ఏదైతే ఆ రోజు మేము గృహప్రవేశం పత్రిక వేయించామో ఆ పత్రిక సచ్చరిత్రలో పెట్టుకొని ఉన్నాను సార్. నేను మా పాప పెళ్ళికి, పిల్లోడి చదువుకు దాదాపు 70 లక్షల రూపాయలు అప్పు చేశాం సార్. ఆ 70 లక్షల రూపాయలు అప్పు తీర్చడానికి ఈ ఇల్లు అమ్ముదామని చెప్పి ఇల్లు అమ్మకానికి పెట్టాం సార్. దీనికి సాయి నిలయమని కూడా అందంగా రాసుకున్నాను సార్. నేను ఎంతో కష్టపడి, మా ఆయన ఎక్స్ సర్వీస్ మెన్ను, వచ్చిన పెన్షన్ తోటి 206 గజాలు ఇళ్ల స్థలం కొనుక్కొని మంచిగా దానికి సాయి నిలయమని కూడా రాసుకున్నాను. కానీ పిల్ల పెళ్ళి చేసాము, పిల్లడికి చదువు అప్పులు మీద పడ్డాయి, కట్టేటువంటి పరిస్థితి లేదు, ఇల్లు అమ్మిది ఏదో చిన్న అపార్ట్మెంట్లోకి వెళ్దామని అనుకున్నాము. అనుకున్నటువంటి సందర్భంలో ఒక మాకు తెలిసిన స్నేహితుడే 25 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు మాకు ఆ రోజు 2017. అప్పుడు అర్పణం పెట్టుకున్నాను, అయినా సరే బాబాని నేను నిందించలేదు, 2000
2017లో అడ్వాన్స్ కూడా తీసుకుని 25 లక్షలు తీసుకున్న తర్వాత ఒక ఆయన మా అమ్మ ఎప్పుడూ అడుగుతుంది ఇంగ్లీష్ సచ్చరిత కావాలమ్మా ఇంగ్లీష్ సచ్చరిత ఎవరైనా ఇస్తే నాకు తెప్పించు అని చెప్పి సరే అని చెప్పి ఒక ఆయన అమ్మ ఇంగ్లీష్ సచ్చరిత ఎవరికో ఇవ్వాలని అడిగావు కదా ఇదిగో తీసుకో మీ అమ్మాయికి ఇవ్వు అని చెప్పి ఆ సచ్చరిత ఇచ్చిండట ఇచ్చిన తర్వాత ఆ సచ్చరిత ఆయన కొన్నటువంటి డేటు ఆయన దాంట్లో వేస్తారట ఆ డేటు కరెక్ట్గా 13 మార్చి 2015 వీళ్ళ గృహప్రవేశం జరిగినటువంటి డేటే మళ్ళీ అందులో ఉందట అది చూసి చెప్పిందట అమ్మ ఈ దీన్ని నువ్వు ఉంచుకుంటావో వేరే వాళ్ళకి ఇచ్చుకుంటావో మీ పాపకు పంచుకుంటావో నాకు తెలియదు ఎవరికైనా ఈ పుస్తకాన్ని ఇచ్చుకో అన్నట్టు సరే అని చెప్పి ఆ పుస్తకము వాళ్ళ పాపకి ఇచ్చిందట ఇచ్చిన తర్వాత వాళ్ళ అల్లుడు గారు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వీళ్ళ పరిస్థితి తెలుసుకొని వీళ్ళకు లోన్ రాదు ఎందుకంటే పెన్షన్ మీద ఆధారపడ్డట్టు వాళ్ళు అతను ఒక ఉపాయం చెప్పాడట మీరు ఒక పని చేయండి మీరు అప్పులకు ఇంట్రెస్ట్ కట్టే బదులు ఈ ఇల్లును నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయండి నేను కొనుక్కున్నట్టు ఆ 25 లక్షలు ఏదైతే అడ్వాన్స్ ఉందో అడ్వాన్స్ రిటర్న్ చేస్తాను అప్పంతా కూడా మీరు నా మా పేరు మీద లోన్ తీసుకొని లోన్ మీరు కట్టేసి తర్వాత మీరు ఆ లోన్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీ ఆస్తి మీరు తీసుకోవచ్చు అని చెప్పి చెప్తే అడ్వాన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎక్కడా కూడా రిటర్న్ తీసుకోరండి అటువంటిది ఒక విషయం చెప్పగానే తన అడ్వాన్సు రిటర్న్ తీసేసుకొని లోన్ ప్రాసెస్ అంతా జరిగిపోయి వాళ్ళ అల్లుడి పేరు మీద లోన్ తీసుకొని ఆ ఇల్లుకు ఇప్పుడు లోన్ కడుతూ వస్తున్నారు తర్వాత కొన్ని రోజుల తర్వాత అనిపించిందట ఇది అల్లుడు ఇచ్చినటువంటిది కదా అల్లుడికే ఇచ్చేద్దాము అతనే లోన్ కట్టేసుకొని తీసేసుకుంటారు లేకపోతే లోన్ క్లియర్ అయిన తర్వాత కూడా అతనికే ఇద్దామంటే లేదు లేదు ఇది మీరు చాలా కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు ఇది మీకే దక్కాలి ఇది మీ కొడుకు మీ కొడుక్కు మీరు ఇచ్చుకోవాలి అని చెప్పి ఆ అల్లుడు కూడా చాలా నిజాయితీగా చెప్పడం జరిగిందట అయితే ఇప్పుడు లోన్ దాదాపు 50% వరకు అయిపో వచ్చిందట చెప్పింది ఈ ఇంట్లో ఈరోజు నేను ఉంటున్నానంటే అది బాబా నాకు పెట్టినటువంటి భిక్ష నా గృహప్రవేశం యొక్క కార్డు నేను ఎక్కడైనా పెట్టవచ్చు కానీ నేను సచ్చరితలోనే పెట్టాను అంటే ఆ ఇల్లు ఆయన ఇచ్చి ఆయన సాయి నిలయమని రాసుకున్నాడు ఆ ఇల్లు అమ్మకుండా సచ్చరిత నా సచ్చరిత ఆపింది బాబా సచ్చరితలో నేను ఆ కార్డు పెట్టానంటే గృహప్రవేశం కార్డు ఆ రోజు ఏదో మామూలుగా అనుకున్నాను కానీ ఇల్లు అమ్మకుండా ఆపి ఈరోజు నా కొడుకు బయటికి వెళ్ళి చదువుకుంటూ తన స్టైఫెండ్ పైన తను అక్కడ చదువుకుంటున్నాడు బిడ్డ వెల్ సెటిల్డ్ ఇద్దరు అల్లుడు బిడ్డ జాబ్ చేస్తున్నారు ఈ తీసుకున్నటువంటి అప్పు కూడా ఒకటేసారి కట్టకుండా ఇంట్రెస్ట్ లేకుండా చాలా తక్కువ హౌసింగ్ ఇంట్రెస్ట్ తోటి ఈరోజు కట్టుకునేటువంటి శక్తి నాకు ఇచ్చాడు నా ఇల్లును కాపాడినటువంటి ఆ సచ్చరిత అదేవిధంగా 4 సంవత్సరాల నుంచి చాలామంది అంటారు మీ ఇంట్లో సాయి టీవీ తప్ప ఇంకోటి ఏది ఉండదని అవును నాకు అదంటే పిచ్చి అందుకని దానికి ఏదో దాని ఉనికికే ప్రమాదం రాబోతుంది అనేటువంటి సమస్యల్లో ఉందనేటువంటి తెలిసిన తర్వాత నా ఆయన ఇచ్చినటువంటి ఇంట్లో నేను నిద్రపోలేకపోతున్నాను నన్ను పడుకొనివ్వట్లేదు లేవనివ్వట్లేదు రకరకాలుగా నన్ను బాబా ఇబ్బంది పెట్టేస్తుండు అందుకనే బాబాకి చెప్పేశాను సార్ ఈరోజు 11,000 ఇస్తా అని చెప్పి మరి నిజంగా నా దగ్గర లేవు నా కొడుకు ఫోన్ చేశాను సార్ రాత్రి చేసి ఒరే నీకు వచ్చే స్టైఫండ్ నీకు సరిపోతుంది కానీ నేను ఇక్కడ బాబాకు 11,000 ఇస్తా అని మాటిచ్చాను రేపంచేలో ఒక 15 రోజులు నువ్వు కేఎఫ్సీలో పనిచేసి పార్ట్ టైం పనిచేసి నాకు డబ్బు పంపు అంటే సరే అమ్మ పంపుతా అన్నాడు అట్లా తెప్పిస్తున్నాను సార్ సాయి టీవీకి నేను అట్లా ఇవ్వాలనుకున్నాను సార్ అంది అరే ఎంత నిజాయితీ ఈ బాబా అంటే ఎంత నిబద్ధత పోనీ సాయి టీవీకి ఇచ్చింది ఇవ్వకపోవడం ఆ విషయాలు పక్కన పెట్టండి కానీ బాబా ఏ విధంగా భక్తులను రక్షిస్తాడు ఆ రక్షించినందుకు ఎంత కృతజ్ఞత భక్తుల్లో ఉంటుందనడానికి ఈ లీల మనకు ఒక నిదర్శనం ఎంతమంది మనము ఇంత కృతజ్ఞతతో ఉండగలుగుతున్నాం బాబా పట్ల బాబా కోరుకునేది ఒకటే బాబా మనకు అన్నీ ఇస్తాడు ఈ 101 సంవత్సరాల మహాసమాధి ప్రస్థానంలో మనము ఆయన దగ్గరికి పోయినటువంటి కోట్లాది మంది ఆ గడ్డిపూచల్లో మనం ఒకలాంటి వాళ్ళం ఒకరం కానీ వచ్చినటువంటి ప్రతి గడ్డిపోచకు గడ్డిపోచ అంటే ఏంది బలం లేనటువంటిది బలహీనమైనటువంటిది ఎందుకు పనికిరానటువంటిది గడ్డిపోచ అటువంటి గడ్డిపోచకు కూడా ఒక గొప్ప మహత్తునది అది నిలబడడానికి మామూలుగా గడ్డిపోచ గాలి వస్తేనే కొట్టుకపోతుంది అలాంటి వాళ్ళం మనం అలాంటి వాళ్ళను కూడా శక్తివంతుల్ని చేసి జీవితంలో పోరాడేటువంటి ఒక గొప్ప శక్తినిచ్చి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి తన కుటుంబాన్ని ఆయన తయారు చేసుకున్నాడు ఆయన మన నుంచి కోరుకునేది ఒకటే కృతజ్ఞత
విశ్వాసం మన నుంచి కోరుకునేది. మనం ఎప్పుడు కూడా ఈరోజు మేలు జరగంగానే రేపు మర్చిపోతూ ఉంటాం, కానీ బాబా దగ్గర అలా చేయకండి. బాబా దగ్గర 100% మనం కృతజ్ఞతతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. అది బాబా మన నుంచి కోరుకునేటువంటిది. ఈ అర్పణం అనేటువంటి కార్యక్రమము సాయి టీవీ ఏదో ఊరికనే చేయట్లేదు. కనీసం ఈ సందర్భంగానైనా మనం బాబా గురించి ఒక 15 రోజులు మాట్లాడుకునేటువంటి ఒక అదృష్టాన్ని బాబా మనకిచ్చాడు. ఈ సందర్భంగానైనా బాబాకు కనీసం నమస్కారం పెట్టుకొని, బాబా నువ్వు ఇది మెయిల్ చేసావు, ఇది కృతజ్ఞత తెలియజేసుకునేటువంటి ఒక అవకాశం, బాబా నా కర్మలన్నీ ఎన్నో రోజుల నుంచి అనుభవిస్తున్నాను, నా కర్మల్ని స్వీకరించు అని చెప్పి అడగడానికి ఇదొక సందర్భం. కాబట్టి అర్పణం అంటే మనం బాబాకు ఒక కృతజ్ఞత చూపెట్టేటువంటి ఒక అవకాశం. కాబట్టి రేపు మహావాల్య అమావాస్య కాబట్టి, రేపు పెద్దల అమావాస్య కాబట్టి, మనందరం బాబాకు, మన కుటుంబాలన్నీ బాబాకు కృతజ్ఞత తెలియజేసేలాగా పితృ అర్పణం రేపు చేద్దాం బాబా గారికి. అన్ని సెంటర్స్లో మీకోసం బాబా సిద్ధంగా ఉంటాడు, వెళ్ళి చేయండి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.